కీళ్ల నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్ యాక్షన్ మూవీ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో భారీ అంచనాల మధ్య ఈ మూవీ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మహేష్ బాబు వర్స్ డిజాస్టర్ లో భారీ బడ్జెట్ సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్ల పట్టాయి. మరి ఈసారైనా మహేష్ ఖాతాలో హిట్ పడుతుందా అని చాలా మంది అనుమానించారు. కానీ గుంటూరు కారం మూవీలో పక్క మాస్ లుక్ లో మహేష్ ను చూసిన ఫ్యాన్స్ ఈసారి పక్క హిట్ కొడతారు అని బలంగా ఫిక్స్ అయిపోయారు. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీ మాస్ యాక్షన్ డ్రామాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసారు. ఇక ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఇటీవల విడుదలైన ట్రైలర్తో ఈ మూవీపై మరింత హైప్ పెరిగిపోయింది. ఇక ఈ మూవీలో వచ్చిన ఒక్కో పాట ఆడియన్స్ను ఎంతో ఆకట్టుకున్నాయి. మరి ముఖ్యంగా శ్రీలీల మహేష్ మాస్ డ్యాన్స్తో మోత మోగించారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అసలు ఈ మూవీకి మహేష్ బాబు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అని నెటిజన్లు ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలో మహేష్ బాబు ఒకరు. అయితే గుంటూరు కారం మూవీలో మహేష్ కేవలం 50 కోట్లు మాత్రమే తీసుకున్నారు. నిజానికి మహేష్ ఒక్కో సినిమా కోసం 70 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటారు. కానీ ఇప్పుడు గుంటూరు కారం కోసం మాత్రం 50 కోట్లు మాత్రమే తీసుకోవడం అటు మేకర్స్తో పాటు ఇటు తన ఫ్యాన్స్ను కూడా షాక్ అయ్యేలా చేస్తోంది. ఇక గుంటూరు గారి మూవీ బడ్జెట్ కేవలం 150 కోట్లు కావడంతో మహేష్ తన రెమ్యునరేషన్ను తగ్గించుకున్నారట. అంతేకాదు ఈ మూవీ కోసం మహేష్ పనిచేసిన డేస్ కూడా తక్కువ కావడంతో తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నారు. అంతేకాకుండా మూవీ లాభాల్లో మహేష్కు వాటా కూడా ఉన్నట్లు మరో టాక్ వినిపిస్తోంది.